సార్, ఇక్కడ ఈ సమావేశం డబ్బు ఉన్నవాడు భూమి కొంటే, పేదోడు భూమి అమ్మితే ఏ విధంగా చేయాలనే చర్చలు నడుస్తున్నాయి. తప్పితే మరి నిజమైన పేదవాడు, నిజమైన పేదవాడికి భూములు ఎట్లా ఇద్దాం, మరి బాధ్యత ఇద్దామని చెప్పేసి ఇక్కడ చర్చ జరగట్లేదు. దయచేసి 600 సర్వే నంబర్ 5.5 దాదాపు 90 ఎకరాలు ఉంటారు, కానీ అక్కడ అంతా ఎవరెవరో జండలు మాత్రి ఎవరెవరో కట్టిన సంగతి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదే 160 సర్వే నంబర్లో కూడా పెరిగిన చివరిలో కూడా అనేకమైన ల్యాండ్స్ ఉన్నాయి, అసెంబ్లీ కానీ అక్కడ కనిపించదు. 428 అదే 600 దాదాపు 7-8 ఎకరాల ల్యాండ్ ఉంటుంది కానీ కనిపించదు. మరి అసెంబ్లీ భూములను సమీక్ష చేసి ప్రభుత్వ స్వాధీనం చేసుకొని పేదవారికి ఇచ్చే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. నిజంగా ఇక్కడ భూమి లేని కూలీలు, భూమి లేని పేదలు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి కూడా కొద్ది ఆలోచిస్తే ఈ సమావేశంలో బాగుంటుంది. అంతేకాకుండా ఎస్ఆర్ఎస్సీ ప్రాజెక్ట్ ఉంది, మన వరద కాలువ ఉంది. ఆ వరద కాలువ దాదాపు 600 ఎకరాలు మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ భూమి ఇచ్చిన వారికి వాళ్ళు డబ్బులు కూడా మన ప్రభుత్వం కట్టింది, కానీ తీరా అక్కడ చూస్తే అదేందుకు తీసుకుంటారు. ఈ తవ్విన మొరగ ఏదైతే ఉండదో ఆ వేసుకోవడానికే ఆ భూమిని మనం ప్రభుత్వం ఇటు వాళ్ళ పెట్టి తీసుకుంది. కానీ ఇప్పుడు తీరా చూస్తే అక్కడ డబ్బులు తీసుకున్న యజమాని కూడా మరి అక్కడ మురమమ్ముకొని మళ్ళీ ఎంక్రోచ్మెంట్ అయ్యి పంట తీసుకుంటారు. దాదాపు 1000 ఎకరాల భూమి ఎక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి పడితే మన నిజామాబాద్ బార్డర్ దాకా 700 ఎకరాల భూమి. దయచేసి పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మంచికో ఎకరం కేటాయించినా కానీ 700 కుటుంబాలు మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మన అధికారులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఏదైతే అసెంబ్లీ ల్యాండ్స్ ఉన్నాయో, కబ్జాల్లో ఉన్నాయో, అవన్నింటినీ స్వాధీనం చేసుకొని నిజమైన పేద వర్గాలకు అందిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.